నమస్తే అండి ప్రియాంక జైన్ గారు నమస్తే సో ఎలా ఉన్నారు బాగున్నా మౌన రాగం సీరియల్ ఎన్ని ఎపిసోడ్స్ చేశారండి మొత్తం మొత్తం ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఎపిసోడ్స్ వన్ ఫిఫ్టీ ఎపిసోడ్స్ ఎప్పుడే కదా మీరు ఫస్ట్ టైం మాట్లాడుతుంది అవును ఇప్పుడే నేను ఫస్ట్ టైం మాట్లాడేది సో ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్ ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తేనే నేను అక్కడికి వెళ్ళిపోతాను పైకి ఎక్కడో అక్కడ రాజమండ్రికి వెళ్తే మనం షూటింగ్ చేసేది రాజమండ్రిలో అండ్ హైదరాబాద్ లో బట్ రియాక్షన్స్ ఆడియన్స్ అలా పైన వస్తుంటే ఇట్స్ సో బ్యూటిఫుల్ సీయింగ్ దర్ స్మైల్ అండ్ ఆ స్మైల్ ని చూసి ఇంకా చేయాలి ఇంకా చేయాలి అనిపిస్తుంది వాళ్ళ కోసం సో సోరియల్ లో మాటలు మీకు మౌనరాగం సీరియల్ పేరు మీరు మాటలు ఎప్పుడు వస్తాయి అంటే చూపించారు అందులో ట్రీట్మెంట్ ఏం చూపించు అమ్ములు అంటే అలానే ఉంటే బాగుండేది ఓకే ఎలా ఉందండి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ అంతా బ్యూటిఫుల్ టూ గుడ్ టూ ఎక్సెప్టింగ్ న్యూ కమర్స్ని దే ఆర్ ఎక్సెప్టింగ్ లైక్ సో మచ్ ఎంత పాజిటివ్గా ఎక్స్ యాక్సెప్ట్ చేస్తున్నారంటే యూ కెన్ సీ ఎవ్రీబడి లైక్ కొత్త కొత్త వాళ్ళని తీసుకొని మూవీస్ చేస్తున్నారు ఇట్స్ టూ గుడ్ ఐ మీన్ టూ గ్రేట్ఫుల్ ఆఫ్ దెమ్ టు ఎక్సెప్ట్ న్యూ ఫేసెస్ అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేనా యాక్చువల్ గా అంటే ముంబై నుంచి వచ్చా నార్త్ నుంచి కిందకి ఇక్కడ బెంగళూరుకు వచ్చా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ బెంగళూరుకు వచ్చా ఫ్యామిలీతో పాటు సెటిల్ అయిపోయా తర్వాత ఇక్కడ హైదరాబాద్ టూ ఇయర్స్ నుంచి ఇక్కడ షూటింగ్ జరుగుతున్నాయి సో ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఎక్కువ ఉన్నాను బెంగళూరులో తక్కువ ఐ వాస్ డూయింగ్ బీకామ్ ఇంకా సైకాలజీ చేయాలని ఉంది సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను హడావిడి కోసం సైకాలజీ ఇంట్రెస్ట్ ఉంది కాదు ఇంట్రెస్ట్ స్టార్టింగ్ నుంచే ఉంది ఏదో ఫస్ట్ ప్యూలో కామర్స్ తీసేసా ఐ మీన్ తీసుకున్నా సో ఇట్స్ ఫైన్ బెటర్ ఎవర్ సో ఇప్పుడు సైకాలజీ చేయాలని అసలు ఇటువైపు ఏ విధంగా వచ్చారు మీరు ఇండస్ట్రీకి నేను వెన్ ఐ నేను ముంబైలో ఉండేవాడు సో ఐ వాజ్ వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ నాకు జాన్సన్స్ బేబీ యాడ్ వచ్చింది జాన్సన్స్ యాడ్ వచ్చింది అప్పుడు ఐ వాజ్ వెరీ ప్లంపీ వెరీ వాటికి సంబంధించి కాదు ఇంకా చేయలేదు అది వచ్చింది బట్ మా అంకల్ వద్దన్నారు మన కూతురు కదా ఐ మీన్ ఈ ఇండస్ట్రీలో వెళ్ళిపోతే ఇట్ విల్ నాట్ బి గుడ్ స్టడీస్ షీ విల్ నాట్ డూ సో వద్దు మనకు వద్దు ఇవన్నీ అని వద్దన్నారు బట్ మమ్మీకి ఎప్పుడో అది మమ్మీ చిన్నప్పటి నుంచి అది ఉండేది ఏదో చేయాలి ఏదో చేయాలని బట్ చేయలేకపోయారు సో అది నా ద్వారా షీ వాంటెడ్ టు డూ ఇట్ ఇంకా సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి నేను ఒక కన్నడలో సినిమా జరిగింది పోలీసుోడా అని సినిమా జరిగింది అండ్ ఆఫ్టర్ దాట్ తెలుగులో వచ్చాం చల్తే చల్తే అని సినిమా చేసా తర్వాత రాగం ఇది చల్తే చల్తే ఎగ్జాక్ట్ ఆఫ్టర్ దాట్ నేను ఈ మూవీ చేసా వినరా సోదర వీర అని కాకినాడలో బ్యూటిఫుల్ నాచురల్ బ్యాక్ లో సో కన్నడలో గోలీ సోడా చేశారు లగడపాటి రాజగోపాల్ గారి అబ్బాయితో సో ఎలా ఉండేదండి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది అక్కడ బెంగళూరులో ఒక మెయిన్ మార్కెట్ ఉంది సిటీ మార్కెట్ అని చాలా పెద్ద మార్కెట్ అక్కడ మార్కెట్లోనే మాకు వదిలేశారు లైక్ షూటింగ్ చేయాలంటే అది నా రోల్ అలా ఉంది వెజిటబుల్ వెండర్ కూతురు సో నేను స్కూల్కి వెళ్తాను ఫుల్ డల్ డీట్ అండ్ ఫేస్ అలా న్యాచురల్గా వెళ్ళి ఐ మీన్ ఇట్ వాస్ అ క్యూట్ రోల్ నైస్ ఎక్స్పీరియన్స్ మీ పేరెంట్స్ ఏం చేస్తారు

మన వాళ్ళు ఈ లైన్ వద్దు అని చాలా మంది చెప్పారు కానీ ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత అందరూ చేశారు బట్ ఇట్స్ ఫైన్ నాన్న కూడా చాలా సపోర్ట్ చేశారు దీంట్లో సో మెయిన్ పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఇంక ఎవరికి ఆలోచించడం అది వద్దు వద్దు త్రీ ఇయర్స్ ఒక స్టార్టింగ్ టూ త్రీ ఇయర్స్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి బట్ ఇట్ వాస్ ఫైన్ మీకు ఏ విధంగా నాకు యాక్చువల్లీ ఆ ఎప్పుడు రాలేదు ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ నేను ఈ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ అవుతానని ఐ మీన్ ఐ వుడ్ వర్క్ విత్ సచ్ లవ్లీ పీపుల్ ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్ బట్ మమ్మీకి మమ్మీ సపోర్టెడ్ మీ ఫర్ ఎవ్రీథింగ్ మమ్మీ పుష్ చేశారు కాదు నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్ళు నీకు వద్దంటే పర్లేదు వచ్చాయి మళ్ళీ బట్ అట్లీస్ట్ గివ్ గివర్ ట్రై వై నాట్ సో మమ్మీ పుష్ చేసింది నేను అక్కడికి ఇక్కడికి వచ్చాను లేకపోతే ఎక్కడ వచ్చా ఐ వుడ్ హావ్ స్టార్ట్ విత్ సమ్ బుక్స్ యశోదార మమ్మీకి థాంక్స్ చెప్పుకోవాలనిపిస్తుంది చెప్పుకుంటారు ఐ లవ్ యు మా థాంక్స్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ అండ్ పాపా థాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ లవ్ యు ఓకే కంపేర్ చేసి కాదు ఐ లవ్ యు అన్నారు కాబట్టి అడుగుతున్నాను సో మీరు ఇంత లక్షణంగా ఉన్నారు ఎప్పుడు ఎవరు ప్రపోజ్ చేయలేదా మిమ్మల్ని చేసా యాక్చువల్లీ నాకు ముందే తెలిసిపోయింది చేస్తారని అందుకే ముందే వద్దని ఇండైరెక్ట్ గా నేను చెప్పేస్తా వద్దు అని దూరంగానే వద్దు అలా తెలిసిపోతుంది అమ్మాయిలకి యూజువలీ ఇఫ్ సమ్మన్ ఇస్ నోటిసింగ్ ఆర్ అలా ఉంటే మాకు తెలిసిపోద్ది ఎవరు ప్రపోజ్ చేయలేదు కాదు అంత ధైర్యం ఎవరికి రాలేదేమో నేను ఐ వాజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ వెరీ బోల్డ్ వద్దంటే వద్దు ఓకే అంటే ఓకే ఐ వెరీ బోల్డ్ అంటే అంటే బోల్డ్ అంటే ఐ మీన్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ టాకింగ్ సో మీరు కూడా ఎవరిని ప్రపోజ్ చేయలేదా అంటే క్రష్ లేదా క్రష్ ఉన్నారు క్రష్ లేదు యాక్చువల్లీ ఎవర్ లేదు నో స్కూల్ డేస్ నో సో ఇప్పుడు దాకా మీరు కూడా ప్రపోజ్ చేయలేదు మీకు కూడా ప్రపోజల్స్ రాలేదు ఒకవేళ ప్రపోజల్ వచ్చి యాక్సెప్ట్ చేస్తే మీరు మీరు మీ బాయ్ ఫ్రెండ్ కలిసి మిమ్మల్ని ఎడారిలో వదిలిస్తే ఏం చేస్తారు ఐ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఐఎమ్ లేజీ ఎట్ వాకింగ్ నేనేం చేస్తానంటే బాయ్ ఫ్రెండ్ని క్యామల్ లాగా కూర్చోపెట్టి ఐ విల్ క్లైమ్ ఓన్ హిమ్ అండ్ ఐ విల్ ఆస్క్ హిమ్ టు మూవ్ టిల్ ద వాటర్ కమ్స్ ఇంకేం చేస్తా నేను ఐఎమ్ వెరీ లేజీ ఎట్ వాకింగ్ సీరియస్గా ఓకే అదే ఏ కులు మనాలిలో వదిలేస్తే మ్యాగీ ప్రిపేర్ చేసి తింటా ఇంకేం అక్కడ ఆ క్లైమేట్ కి మ్యాగీ బెటర్ కదా బాగుంటుంది ప్రశాంతంగా ఓకే పోని బెస్ట్ స్పాట్ ఏంటండి ఒకవేళ మీరు వెళ్తే ఐ వాంట్ టు గో టు పారిస్ ఐఫిల్ టవర్ కింద కూర్చొని ప్రశాంతంగా ఉండాలి పల్లెలు తింటారా లేదు జస్ట్ ఆ సైలెన్స్ ని ఎంజాయ్ చేయాలి అలా ఉంది సరే అవన్నీ పక్కన పెడదాం మీతో పాటు సాయి హీరో చేశారు కదా యా ఆయన మీద మీ ఒపీనియన్ ఇంట్రెస్ట్ అసలు హీ ఇస్ ఎ సింపుల్ గాయ్

నేను ఏదో హండ్రెడ్ టైమ్స్ కూడా ఒక వర్డ్ గురించి అడిగితే హ్యూస్ టు హ్యూస్ టు నాట్ గెట్ యాంగ్రీ హ్యూస్ టు టెల్ ఆఫ్ హీస్ వెరీ సపోర్టివ్ ఎలా వచ్చింది మీకు ఆఫర్ ఈ ఆఫర్ నేను దీని ముందు ఒక మూవీ చేశాను కదా చల్తే చల్తే దానికి మన చల్తే చల్తే డైరెక్టర్కి సతీష్ సార్ మన డైరెక్టర్కి దేవర్ ఫ్రెండ్స్ సో దట్స్ హౌ దే గాట్ ఇన్ కాంటాక్ట్ దట్ మై ఉంది దట్స్ హౌ

సో అక్కడ కాకినాడలో జరిగేటప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా లేదంటే గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు ఫన్నీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాకు స్టార్టింగ్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ డేస్ మేము షూటింగ్ చేసాం అక్కడ కంటిన్యూస్గా సో స్టార్టింగ్ ఫస్ట్ ఒక ఫస్ట్ వీక్ టెన్ డేస్ నాకు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు ఎక్కడ అర్థం అవ్వలేదు నాకు ఎక్కడ వింటే నాకు ఏదో వేరే భాష తెలుగు అయినా ఇది అలా అనిపించింది నాకు తర్వాత నాకు తెలిసింది ఇది వేరే వేరే స్లాంగ్స్ ఉంటాయి వేరే వేరే ఆంధ్ర తెలంగాణ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ స్లాంగ్ సో అప్పుడు తెలిసింది దిస్ ఇస్ ద విలేజ్ తెలుగు సో కంటిన్యూ కంటిన్యూ అయిపోయిన తర్వాత అది అక్కడ అందరూ వస్తారు కదా ఆడియన్స్ చూడడానికి షూటింగ్ ఎలా ఉంది ఏం జరుగుతుంది ఇలా వచ్చి నుంచి ఉంటారు ఏంటమ్మా ఏం చేస్తున్నావు దే యూస్ టు టాక్ ఇన్ సమ్ అదర్ తెలుగు ఐ డెంట్ నో దెన్ ఐ యూస్ టు ఆస్క్ సార్ ఏం ఏం అడుగుతున్నారు ఏం చేస్తున్నావు నీ సో అమ్మ అడుగుతున్నారు ఇట్ వాటింగ్ స్టార్టింగ్ స్టార్టింగ్లో తర్వాత నార్మల్ లైఫ్ కొంచెం సో కాకినాడ రాజమండ్రి ఇప్పుడు ఆ తెలుగు నాకు అర్థం అయిపోద్ది అర్థమైపోతుంది అక్కడ డైలాగ్స్ ఏమన్నా తెలుసా అక్కడ మాట్లాడుకుంది ఏమన్నా అంటే

ఇలా ఉంటుందని ఐ మీన్ మీరు మీరు చెప్పండి నేను చెప్తాను మీరు చెప్పిన తర్వాత నేను చెప్తాను మీరు చెప్పండి ఓకే ఐ యామ్ 21 రన్నింగ్ నౌ ఈ జూలై 21 కంప్లీట్ అయిపోతది షూరా యా షూర్ అలాదన్న 32 41 అలా ఏమ ఉందా మీకు అనిపిస్తే ఓకే నాకేం పర్లేదు ఏజ్ ఇట్ డజంట్ మ్యాటర్ లేదు లక్షణంగా ఉన్నారు ట్వంటీ టూ అలా ఉంటుంది అనుకున్నాను ఎందుకంటే బీకామ్ కంప్లీట్ చేసి వచ్చాను అన్నారు కదా దాన్ని బట్టి ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే కొంచెం